హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ షెడ్యూటెక్ ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల గురించి మాట్లాడదాం అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ పని క్లిక్ చేయడం మర్చిపోదు ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క ఆఫీషియల్ వెబ్సైటు ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ అదేవిధంగా ఇంజనీరింగ్ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నమాట అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు తారీఖు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ నోటీస్ ఆఫ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నోటీస్ ఓపెన్ అవుతుంది ఈ నోటీస్లో మీరు గమనించినట్లయితే ఒకసారి క్లియర్గా ఇక్కడ ఎప్పుడు అప్లై చేయొచ్చు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా క్లియర్గా ఇచ్చారు అప్లికేషన్ ఫీజ్ ఏముంటుంది ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది అండ్ అదే విధంగా ఎలా అప్లై చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోస్ చివరి వరకు చూడండి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్నటువంటి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి మనము ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే మార్చ్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండు వరకు అప్లై చేయొచ్చు అంటే చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండు ఓకేనా అండ్ దీనికి ఆన్లైన్లో లాస్ట్ పేమెంట్ చేయడానికి వచ్చేసి మనకు మే మూడు తారీఖు వరకు కూడా మీరు చేయొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్స్ అనేటువంటివి ట్వంటీ టూగా జూలైలో ఉంటాయన్నారు కాకపోతే గ్రూప్ డీ ఎగ్జామ్స్ కూడా జూలైలో ఉంటాయన్నారు కాబట్టి ఎగ్జామ్స్ ఏది ముందు అవుతుంది అనేది ఇంకా అయితే క్లారిటీ అయితే లేదు సో ప్రజెంట్ అయితే జూలైలో ఉంటాయనుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లో మాత్రం మీరు తేదీ వచ్చేసి ఏప్రిల్ లోపు అప్లై అయితే కంపల్సరీగా చేయండి దీనికి ఎగ్జామ్ చూసినట్లయితే రెండు లెవెల్స్లో ఉంటుంది ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉందో అది లెటర్ రైటింగ్ ఉంటుంది లేదా హెస్ రైటింగ్ ఉంటుంది అది తెలుగు లాంగ్వేజ్లో మనకు ఉండడం జరుగుతుందనమాట అండ్ ఇక్కడ ఖాళీలు చూసినట్లయితే ప్రజెంట్ ఎంటీఎస్ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఎన్నెను అనేటువంటి ప్రజెంట్ చెప్పలేదు తొందరలోనే చెప్తామన్నారు ఇక్కడ హవల్దార్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మూడు వేల ఆరు వందల ఖాళీలు ఉన్నాయని చెప్పారు ఇవన్నీ కూడా మనకు టెన్త్ క్లాస్ పైన ఉండేటువంటి ఉద్యోగాలు అన్నమాట ఓకే ఎంటీఎస్ కానీ హవల్దార్ కానీ టెన్త్ క్లాస్ పైన ఉండేటువంటి ఉద్యోగాలు అనమాట ఒకసారి మనం చూసినట్లయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో లో ఎవరెవరు అప్లై చేయొచ్చు డిసిబిలిటీ వాళ్ళు కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఒకసారి నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం మనము ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి ఫస్ట్ ఏజ్ లిమిట్లో రెండు రకాలు ఉంటాయండి దీంట్లో ఎంటీఎస్ హవల్దార్లో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు కొన్ని పోస్టులు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట అంటే కొంతమంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉంటారు కదా వాళ్ళకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ ఉండడం అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిసబిలిటీ అన్ రిజర్వ్కి టెన్ ఇయర్స్ పర్సన్ విత్ డిసబిలిటీ ఓబీసీకి థర్టీన్ ఇయర్స్ పర్సన్ విత్ డిసబిలిటీ ఎస్సీఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది సో ఇక్కడ మీ క్యాండిడేట్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అండ్ మిగతా వాళ్ళు చూసినట్లయితే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు ఉండేటువంటి అంశాల గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అవన్నీ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మనకు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు చూసుకుంటారు అంటే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కనీస విద్యార్హత ఏముండాలి అంటే అంటే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి తారీఖు మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట ఓకే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి సో మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నారు మెట్రికులేషన్ మీన్స్ టెన్త్ క్లాస్ అనమాట టెన్త్ క్లాస్ అనేటువంటిది కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి అనేది చెప్పడం జరిగిందనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైనా డిప్లొమా ఉన్నా కూడా పర్లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఓపెన్ టెన్త్ వాళ్ళు కూడా దీనికి అప్లై అని కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఓకేనా సో టెన్త్ ఉంటే సరిపోతుంది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లై చేయాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్లో లాస్ట్ వరకు వెయిట్ చేయకండి వీళ్ళంతా తొందరగా అప్లై చేయండి అని క్లియర్గా చెప్పారు ఎందుకంటే లాస్ట్ డేస్లో అందరూ అప్లై చేసినప్పుడు సర్వర్ బిజీ వస్తే మాకు సంబంధం లేదని కూడా క్లియర్గా చెప్పారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి వంద రూపాయల ఫీజు ఉంటుంది ఎవరికి ఓసీ ఓబీసీ వాళ్ళకు అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఎలాంటి ఫీజు అనేటువంటిది మనకు ఉండదు అని చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్పారా డేట్స్ మీరు గమనించవచ్చు ఏప్రిల్ థర్టీ లాస్ట్ డేట్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు మనం సౌథన్ రీజియన్ కిందికి వస్తామన్నమాట తెలంగాణ ఏపీ అనేటువంటిది సో ఈ సౌత్న్ రీజియన్లో మనం గమనించినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏపీలో అయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఏపీలో తెలంగాణలో అయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందన్నారు సో ఎగ్జామినేషన్ చెప్పాను కదా రెండు లెవెల్స్లో ఉంటుంది ఫస్ట్ లెవెల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంటుంది మొత్తం వంద మార్కుల పేపర్ ఉంటుంది ఈ వంద మార్కుల పేపర్లో మనకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి జనరల్ ఇంగ్లీషు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అన్నిటికీ కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులు ఉండడం జరుగుతుందన్నమాట మనకి ఇచ్చేటువంటి సమయం వచ్చేసి తొంభై నిమిషాలు ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నూట ఇరవై నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ యొక్క పేపర్ వన్ అనేటువంటిది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట దీంట్లో మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్ అంటే ప్రతి నాలుగు తప్పులకు వన్ మార్క్ తీసేయడం జరుగుతుంది అనమాట అంటే వన్ బై ఫోర్తో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పైన ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అనమాట పేపర్ టూ అని చెప్పాను కదా పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళలో కొంతమందిని మనకు పేపర్ టూకి సెలెక్ట్ చేస్తారనమాట పేపర్ టూ సెలెక్ట్ చేసిన వారికి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అంటే దీంట్లో ఒక షార్ట్ ఎస్సే రాయాల్సి ఉంటుంది ఎస్ఏతో పాటుగా ఒక లెటర్ రైటింగ్ అనేటువంటిది రాయల్ రాయాల్సి ఉంటుంది ఇది యాభై మార్కులకు ఉంటుంది సో షార్ట్ ఎస్సేకి యాభై మార్కులు లెటర్ రైటింగ్ యాభై మార్కులు అని ఉండడం జరుగుతుంది అనమాట దీన్ని మనం తెలుగు లాంగ్వేజ్లో కూడా కావాలంటే రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది కానీ మెయిన్ పేపర్ మాత్రం మనం ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది అనమాట ఓకే దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ లెవెల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి దీంట్లో ఉంటాయని అయితే చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా దీంట్లో కొన్ని 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 పోస్టులకు ఎలా అంటే అంటే ఫిజికల్ టా స్టాండర్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట హవల్దార్ అలాంటి పోస్టులు ఉన్నాయి కదా వాటికి మనకు హవల్దార్ పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది సో ఈ హవాల్దార్ పోస్టులకు మినిమం హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి చెస్ట్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి శ్వాస తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ వచ్చే విధంగా ఉండాలి ఫీమేల్ వాళ్ళైతేనేమో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కేజీస్ కన్నా తక్కువ ఉండకుండా ఉండాలని అయితే చెప్పడం జరిగిందనమాట హవల్దార్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కొరకు అనమాట ఇది సో మిగతా ఎంటీఎస్కి అయితే హైట్తో సంబంధం లేదు ఓన్లీ హవల్దార్ పోస్టులకు మాత్రమే హైట్ చెస్ట్ అనేటువంటిది చూడడం జరుగుతుందన్నమాట ఓకేనా అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటిది ఒకవేళ జాబ్ వస్తే అనేటువంటి అంశాలు కూడా క్లియర్గా ఇచ్చారు అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మినిమం సెలెక్షన్ పర్సంటేజ్ చూసినట్లయితే అండర్జర్డ్ క్యాండిడేట్స్ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి ఓబీసీడబ్ల్యూస్ వాళ్ళకి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి ఆల్ అదర్ క్యాటగరీస్కి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి కాకపోతే ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ ఆధారంగా పేపర్ టూకి సెలెక్ట్ చేస్తారన్నమాట అంటే వచ్చిన మార్కులలో హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని మనకు పేపర్ టూకి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మీకు ఒక ఐడియా అనేటువంటిది రావడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మిగతా అంశాలను కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట క్లియర్గా మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో డేట్స్ కానీ ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ ఫోటో కూడా మీరు గమనించవచ్చు ఫోటో అనేటువంటిది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు క్లియర్గా చెప్పారు సో క్యాప్ కానీ గ్లాసెస్ వేర్ చేసుకొని కానీ ఓకేనా సో ఇక్కడ చూడవచ్చు మీరు యాక్సెప్టెడ్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కానీ మరీ ఫేస్ కంప్లీట్గా కనబడకుండా కానీ క్యాప్ ఉండి కానీ బ్లర్ ఉన్నా కానీ లేదంటే బ్లాక్ అండ్ వైట్లో మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు కనీసం ఫేస్ డాట్ డాట్స్ ఉండే విధంగా కానీ రివర్స్లో కానీ ఓకేనా సైడ్ వేస్లో ఫేస్ ఉన్నా కానీ ఫోటో సైజ్ చిన్నగా ఉన్నా కానీ గ్లాసెస్ ఉన్నా కానీ మేము ఫోటో అయితే యాక్సెప్ట్ చేయమని క్లియర్గా చెప్పారు కాబట్టి ఒకసారి నోటిఫికేషన్లు ఇవన్నీ వివరాలు చూసి అప్లై చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి వెళ్ళి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చూసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి టెన్త్ క్లాస్ ఉద్యోగాలు సో జస్ట్ మీరు ఒక సిక్స్ మంత్స్ కష్టపడారంటే గవర్నమెంట్ జాబ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ